కడప జిల్లా పోరుమామిళ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయవద్దంటూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ మండల అధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ అంబానీ లాంటి వారికి ప్రైవేట్ పరం చేయడం కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆరోపించారు. అదే విధంగా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న తరుణంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి సిద్దపడ్డం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పోరుమామిళ్ల పట్టణ ప్రాంతీయ కమిటీ సభ్యులు గౌసియా బేగం, శ్రీనివాసులు, అబ్రహాం, రమణయ్య, వెంకటేశ్వర్లు, నారాయణమ్మ, వెంకట్, లక్ష్మమ్మ, ఖాదర్ బాషా, పిరయ్య, నారాయణతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూర్మామిళ్ళందు విశాఖ హక్కు ఆంధ్రుడు హక్కు అనే నినాదంపై ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే 5 కోట్ల జనాభా అయినటువంటి ప్రథమమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మోడీ సర్కార్ దుర్మార్గంగా ప్రైవేట్ పరం చేస్తుంది. తాతల ముత్తాల ముత్తాతల కాలం నాటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేదానికి సన్నిధం చేసేటువంటి మోడీ సర్కార్కు పుట్టగతలు ఉండవు. ఈరోజు చూస్తే వైఎస్ జగన్ గారు మోడీ కాళ్ళొత్తుతూ ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. మళ్ళా తన వైఖరి అలాంటిది కాదని చెప్పేసి దొంగ నిరాహార దీక్షలకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి విశాఖ హక్కును ఆంధ్రుల హక్కుగా విశాఖపట్నంలోనే ఈ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి నిరంతరము ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము రాష్ట్రవర్తలు నిర్ణయించాం. ఈరోజు భారతదేశంలోకెల్లా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ హక్కు ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఈ హక్కు సాధించుకొని ఉన్నాం. ఇలాంటి హక్కును ఈరోజు ఈ ఫ్యాక్టరీని అంబానీ చేతుల్లో పెట్టేదానికి మోడీ సర్కార్ చేస్తుంది దుర్మార్గం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము అంటున్నాం. ఇది ఆంధ్రులు త్యాగాల ఫలితం. ఈరోజు 100,000 ఉద్యోగాలు ఉన్నాయి. 100,000 ఉద్యోగాలు ఉన్నటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిర్వీర్యం చేసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పంపుతున్నాయి. దీనికి మేము ఏదైనా కానీ ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి విశాఖ హక్కు వచ్చేంత వరకు పోరాటం ఆగమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.